గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మార్కెట్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పెరిగినట్లు పెరిగాయి. ఫైజర్ వ్యాక్సిన్ యూస్ 95% ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తర్వాత ఫైజర్ ప్రకటించింది తన వ్యాక్సిన్ 95% ఎఫిషియన్సీతో పనిచేస్తుంది అని చెప్పింది. ఆ సమయంలో మార్కెట్స్లో లాభాలు కనిపించినట్లు కనిపించే తర్వాత ప్రాఫిట్ బుకింగ్తో కిందకు దిగజారాయి. సో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ పై ప్రస్తుతం మళ్ళీ అక్రాస్ ది గ్లోబ్ భయాందోళనలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వరకు అందరికీ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ రెండోసారి మన జనాభాని చుట్టుముడుతోంది అన్న భయాందోళనలు కనిపిస్తున్నాయి. అది కొంతవరకు మార్కెట్స్లో కనిపిస్తున్న నర్వస్నెస్ కారణంగా చెప్పొచ్చు, అట్రిబ్యూట్ చేయొచ్చు. బట్ ఎట్ ది సేమ్ టైం న్యూ హైస్ కూడా టచ్ చేశాయి రసల్ 2000 వంటి స్మాల్ క్యాప్ ఇండిసెస్, అక్కడ నుంచి మళ్ళీ కింద కూడా రావడం చూస్తున్నాం. సో ఈ ఇంత హైయర్ లెవెల్స్ దగ్గర సాధారణంగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అది ప్రధాన కారణం మార్కెట్స్లో నష్టాలకు. నిన్న కూడా మన మార్కెట్స్ ఎఫ్ఐఎస్ 3000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ 44000 పైన క్లోజ్ అయింది, నిఫ్టీ 13000 స్థాయి దగ్గరకు వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ 30000 దగ్గరకు వచ్చింది. సో ఓవరాల్గా మార్కెట్స్లో మళ్ళీ నిన్న ఫ్రెష్ రికార్డ్ హైస్, ఫ్రెష్ బయింగ్ అనేది మనం గమనించాం. సో మిడ్ స్మాల్ క్యాప్స్ అఫ్కోర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ నిన్న నిఫ్టీ బ్యాంక్ స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. ఆల్మోస్ట్ 25% పెరిగింది ఈ నెలలో. సో అఫ్కోర్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అనేది ఇవాళ మనకు నిఫ్టీని కావచ్చు, బ్యాంక్ నిఫ్టీని కావచ్చు కొంతమేరకు ప్రభావితం చేస్తుంది. బట్ ఎఫ్ఐఐ బయింగ్ మాత్రం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. నిన్న కూడా 3000 కోట్ల పైన బయింగ్ చేశారు. దీంతో మొత్తం మీద నవంబర్లో $5.5 బిలియన్ ఎఫ్ఐఎస్ ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేయడం చూసాం. సో ట్రక్ లోడ్స్ ఆఫ్ మనీ మార్కెట్స్లోకి వస్తుందని చెప్పాలి ఇండియన్ స్టాక్ మార్కెట్స్లోకి ప్రధానంగా. మరోవైపు ఆటో కంపెనీస్ లైక్ నిన్న హీరో మోటో కార్ప్ స్ట్రాంగ్ సేల్స్ డేటా అనౌన్స్ చేయడం, ఫెస్టివల్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక 32 డేస్ ఆఫ్ సేల్స్ ఫిగర్ని హీరో మోటో కార్ప్ అనౌన్స్ చేయడం జరిగింది. అద్భుతమైన అమ్మకాలు జరిగాయి. సో పర్సనల్ కన్వీనియన్స్ కోసం, వ్యక్తిగత రవాణా కోసం మనం 2-వీలర్స్ ఎక్కువగా సేల్ కావడం చూస్తూ ఉన్నాం. సో అందువల్లనే ఆటో స్టాక్స్ నిన్న కూడా చూసాం మనం, మారుతి లాంటి కౌంటర్లో more than 700 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది. అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా వాజ్ ది టాప్ గైనర్ ఇన్ ది నిఫ్టీ నౌ నిన్న. సో 10% వరకు పెరగడం చూసాం, 52-వీక్ హై ఇంట్రాడేలో టచ్ కావడం చూసాం మహీంద్రా అండ్ మహీంద్రా. అందుకని చాలాసార్లు చెప్తూ ఉంటామండి, మార్కెట్స్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కూడా సహనం అవసరం. సో చాలా రోజులు వేధించింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఫర్ ఇన్స్టాన్స్ టాటా మోటార్స్ ఈజ్ ది సేమ్ కేస్, అశోక్ లేలాండ్ ఈజ్ ది సేమ్ కేస్. నేను 3 ఏళ్ల క్రితం కొన్నా ఈ 3 కౌంటర్స్, 3 స్టాక్స్ కూడా ఆఫ్కోర్స్ కొద్ది కొద్దిగా కొన్నాను, కానీ 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. ఆ 3 కౌంటర్లో కూడా నష్టాల్లో ఉన్నాయి. సో మనం విసిగెత్తి మానేసి ఒకసారికి బయటకు వచ్చామనుకోండి, అఫ్కోర్స్ వేరే కౌంటర్లో మనకు లాభాలు వస్తే ఓకే, బట్ అదర్వైజ్ విల్ మిస్ ది ఆపర్చునిటీ. సో అందుకని చాలా పేషెన్స్ అవసరం, లాంగ్ టర్మ్ అవుట్లుక్ అవసరం. ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా కూడా మార్కెట్స్లోకి చాలా షార్ట్ టర్మ్ అవుట్లుక్తో వస్తున్నారు. నేను ఎక్కడ ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఆయన ఎవరు చెప్తున్నాడు, ఆ యూట్యూబ్ ఛానల్కి చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి, ఆయన చెప్తున్నాడు ఇప్పుడు అంట లాంగ్ టర్మ్కి అసలు ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదట. సో దట్ ఈజ్ హిజ్ సెల్ఫ్ ప్రొఫౌండింగ్ థియరీ. సో అటువంటి జనాభా, అటువంటి వారి సంఖ్య ఎక్కువైపోతుంది మార్కెట్స్లో. ప్లీజ్ హ్యావ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ ఇన్ కౌంటర్ స్టాక్స్. నెల రోజుల్లో, 2 నెలల్లో కొంతమంది అయితే అంత కూడా టైం ఇవ్వట్లేదు, 2 రోజుల్లో పెరకపోతే 30 అవతలు పడేసి బయటకు వచ్చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్స్. మార్కెట్ స్టాక్ మార్కెట్స్ ధోరణని, ఆ స్వభావాన్ని అర్థం చేసుకోకుండా ఎవరు కూడా ఈ మార్కెట్లోకి ఎంటర్ కావద్దండి దయచేసి. సో హ్యావ్ పేషెన్స్, హ్యావ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్, డెఫినెట్లీ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు మీరు ఫ్యామిలీ కోసం. అంతేగాని ఈ 3 రోజులు 5 రోజులు ఆప్షన్స్ ట్రేడింగ్లు ఇవన్నీ చేస్తే తెచ్చుకున్న క్యాపిటల్ కాస్త కంప్లీట్గా ఖతం చేసుకొని మార్కెట్లను తిట్టుకుంటూ బయటకు వెళ్తాం. మనల్ని మనం తిట్టుకోం, మార్కెట్స్ని, ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ని తిడతాం. సో అందుకని అలాగే ఎట్లా అయితే ఇప్పుడు మనం వ్యాక్సిన్ వస్తుందనగానే అందరూ ఏదో వ్యాక్సిన్ ఆల్రెడీ మనం పొడిపించేసుకున్నట్లే మాస్కులు తీసేసి తిరుగుతున్నారు బయట, విచ్చలవిడిగా కనిపిస్తున్నారు జనం. ఎక్కడికక్కడ జన సందోహాలు కనిపిస్తున్నాయి, పానీపూరి బండ్లు మళ్ళీ మొదలయ్యాయి. సో ఎక్కడ వ్యక్తిగత రక్షణ చర్యలు లేవు. ఇప్పుడు మనం బయట తిరిగే వాళ్ళందరం కూడా
వ్యాక్సిన్ మన దాకా వచ్చేందుకు కనీసం 9 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. సో ఏమాత్రం బాధ్యతారాహిత్యం పనికిరాదు. రేపు ఏదైనా జరిగిన తర్వాత ఒకళ్ళనొకళ్ళను నిందించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో జాగ్రత్తగా ఉండండి. అందరం తప్పనిసరిగా బయటకు తిరిగిన సేపు మాస్క్ ధరిద్దాం అండ్ హైజీన్ పాటిద్దాం. హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కావచ్చు, ఇతరత్ర బయట తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళిన వెంటనే స్నానం చేసేసి హాయిగా ఫ్రెష్గా ఉంటే అది మంచిది అందరికీ కూడా. సో అటువంటి చర్యలు అన్నీ పాటిస్తే డెఫినెట్లీ COVID-19 మనల్ని ఏమి చేయదు. అండ్ మార్కెట్ విశేషాలు అన్నింటినీ ఎనలిస్ట్తో డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఎనలిస్ట్. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో కొంత మనకు ఓపెనింగ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి ఎస్ఐఎక్స్ నిఫ్టీ 70-80 పాయింట్ల వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. సో మీరు ఏమనుకుంటున్నారు, ఈ ఓపెనింగ్లో బయింగ్ వస్తుందా, అలాగే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఈ ఒకవేళ వీక్నెస్ ఏదైనా మార్కెట్స్లో 1 or 2 డేస్ వీక్నెస్ టెంపరీ వీక్నెస్ వస్తే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఎటువంటి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? నాకైతే మేజర్ వీక్నెస్ కనపట్లేదండి. ఈవెన్ ఓపెనింగ్ కొంచెం వీక్గా ఓపెన్ అయినా కూడా తర్వాత మార్కెట్స్ స్టేబుల్గానే క్లోజ్ అవుతాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన మార్కెట్స్ అన్ని డిఫరెంట్ ఆర్బిట్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ అనమాట న్యూ అన్చార్టెడ్ టెరిటరీలో న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. దాంతో ఎనీ స్మాల్ ఫాల్ వచ్చినా కూడా ఎమ్మటే బయింగ్ రావటం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నిన్న కూడా ఆన్ క్లోజింగ్ బేసిస్ న్యూ హై దగ్గరే నిఫ్టీ క్లోజ్ అవటం కూడా చూసాం, 12,938 దగ్గర. నేను అనుకోవటం మాత్రం డెఫినెట్లీ ఎనీ డిక్లైన్ షుడ్ బి ఎ బయింగ్ ఆపర్చునిటీ ఓన్లీ. ఎందుకంటే ఇంత డిస్టింక్టివ్ వీక్నెస్ అయితే ఇంతవరకు అయితే ఏమీ కనపట్టలేదు. అయితే మనకు తెలుసు సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా మాంతం వస్తుందనమాట, తెలియకుండానే అనమాట హిడెన్ గా. కాబట్టి దానికి మాత్రం ఎప్పటికప్పుడు స్టాప్ లాస్ అయ్యి మాత్రం పెట్టుకుని ఉండాలి. బట్ డెఫినెట్లీ సెక్టార్ రొటేషన్ ఏదైతే జరుగుతుందో అది ఇండెక్స్ ని కూడా హెల్ప్ చేస్తుంది. నిన్న కనుక మనం టాప్ 10 నిఫ్టీ స్టాక్స్ చూసామనుకోండి, ఓన్లీ 3 సెక్టార్స్, వేరే ఏ సెక్టార్ స్టాక్స్ లేవు. ఐదర్ ఆటోమొబైల్, ఫైనాన్స్ ఆర్ ఇన్ఫ్రా. 2 ఇన్ఫ్రాస్టాక్స్ ఎల్ఎన్టీ, అదాని పోర్ట్స్ తప్పితే మిగతా అన్ని కూడా ఆటోమొబైల్ ఆర్ ఫైనాన్స్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఏంటంటే ఈ రొటేషన్ లోనమాట ఇప్పుడు ఆటోమొబైల్ ఫైనాన్స్ యాక్టివ్ గా ఉన్నాయి. ఏదైతే కనుక స్తబ్దతగాను కొంచెం డల్ గా కనిపిస్తున్నాయో ఐటీ స్టాక్స్ కానీ ఫార్మా స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా మేబీ అస్ డిఫెన్సివ్ బెట్స్ రేపు మార్కెట్ కరెక్షన్ కి వచ్చినప్పుడు అవి స్ట్రెంగ్త్ అవ్వచ్చు అనమాట. కాబట్టి సెక్టార్స్ ని వాచ్ చేయమంటాను, ఇండివిజువల్ స్టాక్స్ ని వాచ్ చేయాలి. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అయితే యాక్టివిటీ చాలా పెరిగిందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎట్ 5% to 10% ఈవెన్ 20% సర్కిట్ చాలా ఉన్నాయి నన్నైతే. ఈవెన్ లైక్ ఓల్డ్ ఫేవరెట్స్ లైక్ థామస్ కుక్ కానీ ఇలాంటివన్నీ మల్టీబేస్ ఇవన్నీ కూడా నిన్న 20% లో ఉన్నాయి. అండ్ 5% అయితే లెక్కలేనన్ని స్టాక్స్ ఉన్నాయి. మేబీ అరౌండ్ 240 to 260 స్టాక్స్ 5% పైన ఉన్నాయి సర్కిట్ లో. కాబట్టి ఏదైతే యాక్టివిటీ ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ కి షిఫ్ట్ అవుతుందో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కి, కేర్ఫుల్ గా ఉండి వీకర్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వమంటాను నీటిలో. ఎందుకంటే చాలా కాలం నుంచి స్టక్ అయ్యి ఎవరైతే ఉన్నారో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ అయింది. డెఫినెట్లీ చాలా మందికి అలా ప్రైజెస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ ప్రైజెస్ రాగానే అనమాట కంపెనీ బాగా చేస్తుందా లేదా ఫండమెంటల్స్ వెరిఫై చేసుకుని లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ ఎట్లా వచ్చిందో చూసుకుని, లేదు రిజల్ట్ బాగా రాకపోయినా కూడా స్టాక్ పెరిగింది ఓన్లీ బికాజ్ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే కనుక ఇమీడియట్ ఎగ్జిట్ అయ్యే ఆపర్చునిటీ కూడా చూసుకోవాలన్నమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం ఐ ఫీల్ 13,000 ఖచ్చితంగా క్రాస్ అవుతుంది ఈ సిరీస్ లో, 13,000 పైన క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను నవంబర్ సిరీస్. ఎందుకంటే ఇప్పటికీ నిఫ్టీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 13,000 స్ట్రైక్ అందులో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గట్లా పెద్దగా. కాబట్టి అండ్ ఇన్ఫాక్ట్ 13,500 ఆప్షన్స్ కూడా చాలా వరకు బుక్ అయి ఉన్నాయి. అండ్ ఎఫ్ఎన్ఓలో నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనమాట బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళి కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు 11 స్టాక్స్ ఉన్నాయి, నిన్నటికి కొత్త స్టాక్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. లైక్ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ సన్ టీవీ, టాటా స్టీల్ కూడా బ్యాన్ లో ఉంది. అర్థం చేసుకోవాలంటే ఎంత స్ట్రాంగ్ గా బుల్స్ పొజిషన్స్ కి పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి. కపుల్ విత్ ఎఫ్ఐఐ బయింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి బై ఆన్ డిక్లైన్స్ స్టిల్ దేర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ వీక్నెస్ యాస్ ఆఫ్ నో అని చెప్పేసి అంటారు. ఓకే, చాలా కేర్ఫుల్ గా ఉండాలి మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే థీమ్ మనకు నడుస్తుంది గ్రోత్ వర్సెస్ వాల్యూ. గ్రోత్ స్టాక్స్ నుంచి, అంటే గ్రోత్ స్టాక్స్ అంటే ఇంతకుముందు మనం చూసిన కంపెనీస్ లైక్ ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, దే ఆర్ డిఫెన్సివ్స్ బట్ ఆల్సో ఎట్ ది సేమ్ టైం గ్రోత్ స్టాక్స్. అక్కడ నుంచి మనకు మనీ వాల్యూ స్టాక్స్, అంటే ఎక్కడైతే వాల్యూ కనిపిస్తుందో, ఎక్కడైతే అండర్ వాల్యూడ్ స్టాక్స్ ఉన్నాయో వాటికి మనీ షిఫ్ట్ అవుతుంది. అండ్ లక్ష్మీనివాస్ బ్యాంక్ నిన్న మనకు వచ్చిన వార్త చూసాం, కానీ హ్యూజ్ వాల్యూమ్స్ జరిగాయి. అంటే కొంతమంది ఇగ్నోరెన్స్ వల్ల కొంటున్నట్లుగా కూడా కనిపిస్తుంది. అఫ్కోర్స్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ది వాల్యూమ్స్,
బట్ కొంతమంది ఫ్రెష్గా ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దయచేసి గమనించండి, లక్ష్మీలాస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి దే డోంట్ గెట్ ఎనీ వాల్యూ, దే డోంట్ గెట్ దే విల్ గెట్ జీరో వాల్యూ ఫర్ దేర్ షేర్స్ నౌ. సో ఎవరు కొనొద్దండి దయచేసి, ఎవరైనా వాళ్ళు ఎవరు కొంటున్నారు కదా డీబీఎస్ అనేవాళ్ళు, దాంతో మనకి ఏమైనా డబ్బులు రాకపోతాయని కొంతమంది కొంటున్నట్లు కనిపిస్తుంది, లేదా మార్కెట్లో ఏదో ఒక స్పెక్యులేషన్ జరగపోతుందని. యూ లూజ్ ఆల్ యువర్ క్యాపిటల్ ఇఫ్ యూ ట్రేడ్ ఇన్ లక్ష్మీలాస్ బ్యాంక్ షేర్స్. దయచేసి గమనించండి, ఓన్లీ డిపాజిటర్స్కి, అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే, వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి వస్తుంది, షేర్ హోల్డర్స్కి రాదు. దయచేసి గమనించండి. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఏంటి, మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఇప్పుడు మనకు మంచి గ్రోత్ కనిపిస్తుంది, లాట్ ఆఫ్ స్టాక్స్ హ్యావ్ గివెన్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ సే మార్చి నుంచి కనుక చూస్తే ఆల్మోస్ట్ 7 times 8 times పెరిగిన స్టాక్స్ చాలా కనిపిస్తున్నాయి మనకు, లైక్ అదానీ గ్రీన్, లోకల్ కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్. ఈ స్టాక్ని మనం అవుట్లుక్ ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితుంది ఏమో బహుశా, ఎందుకంటే గతంలో దీన్ని మనం చాలా వరకు స్టే అవే అన్న సూచన ఇవ్వడం జరిగింది, కానీ కొంత బిజినెస్ మోడల్లో వాళ్ళు చేసుకున్న మార్పులు కావచ్చు, మార్కెట్ ఈజ్ గివింగ్ దెమ్ లాట్ ఆఫ్ వాల్యూ టు దిస్ కౌంటర్ నౌ. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ చేంజెస్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా మీకు? యా, ఇట్స్ ఏ రొటేషన్ అండి, అండ్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో డెఫినెట్లీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ ఐ థింక్ లోకల్ మ్యూచువల్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్ వాళ్ళు దే విల్ స్టార్ట్ బయింగ్ బిఫోర్ ద న్యూ ఇయర్, సో అందుకని ఆ బయింగ్ అనేది మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కనిపిస్తుంది. స్పెసిఫికలీ నిన్న మనకి ప్యాకేజింగ్ సెక్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అండి. ఆల్ ప్యాకేజింగ్ కంపెనీస్, వెదర్ ఇట్స్ ఎ ప్లాస్టిక్ కంటైనర్ ఆర్ ఎ మెటల్ కంటైనర్ ఆర్ ఏ బిఓపీపీ ఫిల్మ్ ఆర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఫిలిమ్స్, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ మనం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చూసాం. సో దిస్ విల్ బి ద ట్రెండ్ గోయింగ్ ఫార్వర్డ్ అండి. అంటే ఒక్కొక్క సెక్టర్, మనం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ చెప్పుకున్నాం, ప్యాకేజింగ్ మెటీరియల్ చెప్పుకున్నాం, టెక్స్టైల్స్ ఎస్పెషల్లీ గార్మెంట్స్ అండ్ ప్యూర్ టెక్స్టైల్ ప్లే, ఇవి కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్, ఈవెన్ మిడ్ క్యాప్ ఉన్నా కూడా స్మాల్ క్యాప్ అయిపోయినాయి లాస్ట్ 6 months లో, బికాస్ ఇట్ వాజ్ కంప్లీట్లీ సైడ్ లైన్డ్. సో ఇటువంటి వాటిలో డెఫినెట్లీ మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని వన్ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండి. ఇది ఒక పాజ్ ఇన్ ద మార్కెట్ అనే చెప్పాలి, దేర్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎ మేజర్ కరెక్షన్ అని అనిపిస్తుంది. వీ డోంట్ నో, ఎందుకంటే మార్కెట్ కెన్ డెఫినెట్లీ బిహేవ్ మచ్ ఇర్రాషనలీ దెన్ వాట్ వీ థింక్ రాషనలీ. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్, దేర్ కుడ్ బి ఎ స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ ద నెక్స్ట్ 1 month, కాబట్టి అందులో కొద్దిగా సెలెక్టివ్ గా స్టాక్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకి నిఫ్టీ పరంగా కరెక్షన్ అంటే ఇట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ బికాజ్ ఇఫ్ ఇంకొక 100 to 150 rupees మాక్సిమం రిలయన్స్ కరెక్ట్ అయితే నిఫ్టీ కరెక్షన్ కూడా మనకి అయిపోయినట్టే కనిపిస్తుంది ఆప్టికలీ. సో మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నిఫ్టీ ఐటీ కానివ్వండి, నిఫ్టీ ఐటీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్, సో అది మళ్ళీ కొద్దిగా లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం ఉంది. నిఫ్టీ బ్యాంక్ హ్యాస్ బిన్ ద అవుట్ పర్ఫార్మర్ త్రూ అవుట్ లాస్ట్ 1 month. సో ఆల్ ఇన్ ఆల్ be ready and get ready to invest in quality mid and small cap stocks, not penny stocks which are hitting circuits without fundamentals, stay away from them. Okay, so mid caps lo manaku march nunchi november daaka ippudu daaka chuste march 23rd nunchi adani green energy has given 7 times 699% perigindi stock 135 rupayalu unna stock ivala 4 figures లోకి వెళ్ళిపోయింది, 10,079. సో దిస్ ఈస్ కాల్డ్ నౌ టెస్లా ఇన్ టెస్లా ఆఫ్ ఇండియా. సో టెస్లా ఎలా అయితే యూఎస్ మార్కెట్స్లో వేవ్స్ క్రియేట్ చేస్తే తెలుసు మనకి, అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ 123 rupees నుంచి 400 rupees అయింది, అలాగే అశోక్ లేలాండ్ 36 rupees నుంచి 95 rupees, అండ్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ 88 నుంచి 228. సో అలాగే స్మాల్ క్యాప్స్ ఇందాక మనం అనుకున్నాం తాన్లా ప్లాట్ఫామ్స్, అలాగే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 25 rupees స్టాక్ ఇవాళ 162 rupees ఉంది, రామ్కో సిస్టమ్స్, ఆర్తి డ్రగ్స్, మాక్సన్స్ ఫార్మా, ఇలాంటివన్నీ కూడా ఫినామినల్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ జస్ట్ 7-8 months. సో రాజేంద్ర గారు, ఎటువంటి ట్రేడింగ్ ఐడియాస్ అమాంగ్ ది మిడ్ స్మాల్ క్యాప్స్ కనిపిస్తున్నాయి?
యా ఐ థింక్ మనందరం అనుకుంటున్నట్టు మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ హావ్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ అండి, ఎస్పెషలీ ఆటో స్పేస్ లో. ఇప్పుడే మీరు చెప్పిన అశోక్ లేలాండ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి జనవరి హైస్ కూడా రావటం చూస్తున్నాం, మార్చ్ హైస్ దాటిపోయి కూడా. సో డెఫినెట్లీ వీటిలో యాక్షన్ ఉంది అనుకుంటున్నాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇమీడియట్లీ ఇంకా పెరుగుతుంది ఇక్కడ నుంచి. ఐ థింక్ దట్ వీ షుడ్ బి కేర్ఫుల్. రీజన్ ఏంటంటే కనుక లాస్ట్ 2 మంత్స్ లో మనకి ఐటీ అండ్ ఫార్మా ఎలా అయితే పెరిగాయో, లాస్ట్ 1.5 మంత్స్ నుంచి బ్యాక్ సీట్ తీసుకునే స్టాక్స్. సో సెక్టర్ రొటేషన్ చాలా ఫాస్ట్ గా క్విక్ గా జరుగుతుంది కాబట్టి వీ షుడ్ బి స్లైట్లీ కేర్ఫుల్ అన్న ఉద్దేశం. సో డెఫినెట్లీ అశోక్ లీలాండ్ ఇస్ స్టిల్ ఏ బై నా ఉద్దేశంలో. ప్రాబ్లీ 108 నుంచి 110 దాకా ఈవెన్ ఇక్కడ నుంచి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి కీ సపోర్ట్ అనేది 86 దగ్గర ఉంది, కరెంట్లీ 95 ఉంది. 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు. 1-2 మంత్స్ లో ప్రాబ్లీ మళ్ళా 15-20% పెరిగే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, నిఫ్టీ కనుక మనం చూస్తే లాస్ట్ నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, ఎనఫ్ సెల్ ఇండికేషన్స్ వస్తున్నాయి నిఫ్టీలో, అట్లీస్ట్ టాప్ అవుట్ అయింది ఈ టైంలో అని ఇండికేషన్స్ వస్తున్నాయి. అన్లెస్ ఇట్ క్రాసెస్ 13,200 నా ఉద్దేశంలో బులిష్నెస్ అనేది నిఫ్టీలో లేదు. అఫ్కోర్స్ ఇక్కడ చెప్పాలంటే రిస్క్ టు రివార్డ్ ఈక్వల్ ఉంది. రిస్క్ కూడా 300 పాయింట్స్ ఉంది, రివార్డ్ కూడా 300 పాయింట్స్. నిఫ్టీలో మన వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఎక్కువ దాని గురించి సమయం వెచ్చించొద్దు మనం. ఓన్లీ ఇండివిజువల్ స్టాక్స్ గురించే మనం మాట్లాడుకుందాం. యా, సో ఇంకా ఎనీ అదర్ ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ ఐడియాస్ ఇండివిజువల్ కౌంటర్స్? ప్రాబ్లీ షుడ్ లుక్ ఎట్ బ్యాంకింగ్ స్పేస్ అండి. ఇక్కడ కూడా ప్రాబ్లీ సియూబీ లాంటి స్టాక్స్ అన్ని కూడా మంచి అప్రిషియేషన్ రావటం చేసాం. సో ఆల్మోస్ట్ 200 దాకా రావటం చేసాం సియూబీ. సో ఒక చిన్న మైనర్ కరెక్షన్, మేబీ 168-170. అఫ్కోర్స్ మైనర్ కరెక్షన్ అంటే స్టాక్ పెరిగింది 140 నుంచి పెరిగింది 200 కాబట్టి 30% రిట్రేస్మెంట్. ఆ లెవెల్లో పికప్ చేసుకోమని చెప్తాను. అండ్ బీఎస్సీ ఇండియా ఇది కూడా ఒక స్టాక్ మంచి పాయింట్స్ లో ఉంది అప్ ట్రెండ్ కి. బట్ ఓన్లీ థింగ్ ఒక డీప్ కరెక్షన్ లోనే తీసుకోవాలి ఏ స్టాక్ అయినా కూడా 508 ఆ లెవెల్లో. అండ్ ఈ టైంలో ప్రాబ్లీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్న సమయం అండి, మన బ్యాంకింగ్ స్పేస్ కానీ ఆటో స్పేస్ కానీ సిమెంట్ అండ్ మెటల్స్ లో, ఎందుకంటే చాలా 30-40% లాస్ట్ 1-2 మంత్స్ లోనే పెరిగింది కాబట్టి. షార్ట్ సెల్లింగ్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి? షార్ట్ సెల్లింగ్ కన్ఫర్మేషన్స్ ఇంకా రాలేదండి. ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ 1 or 2 డేస్. సో నిఫ్టీ షుడ్ కరెక్ట్ అట్లీస్ట్ 12,650 కిందనే మనకి షార్ట్ సెల్లింగ్ ఐడియాస్ అనేవి వస్తాయి. ఓకే అండి, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ హలో. యా, మీ పేరండి? సార్ నా పేరు విశ్వనాథ్ సార్, తిరుపతి నుంచి. విశ్వనాథ్ అడగండి. విశ్వనాథ్ సార్, ప్రావిన్ టెక్నాలజీస్ ఇప్పుడు అమ్మొచ్చా? అలాగే బంధన్ బ్యాంక్ కానీ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ఇప్పుడు కొనొచ్చా? కొంచెం చెప్పండి సార్, లాంగ్ టర్మ్ కోసం సార్. సో ఏదైనా ఎవరు సలహా ఇస్తారు? కుటుంబ గారు, వారు బాలా గారు. బంధన్ బ్యాంక్ హ్యాస్ గాట్ ఏ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ గ్రూప్ ఫైనాన్స్ ఎప్పుడైతే వాళ్ళు కంపెనీని తీసుకున్నారు, సో హౌసింగ్ ఫైనాన్స్ చాలా స్ట్రాంగ్ అయింది. సో ఇన్ మై ఒపీనియన్ బంధన్ బ్యాంక్ ఈస్ డెఫినెట్లీ ఏ స్ట్రాంగ్ బై. ఆర్బిఎల్ బ్యాంక్ బికాస్ ఆఫ్ ది స్టీప్ కరెక్షన్ ఐ థింక్ ఈవెన్ దట్ కెన్ బి అటెంప్టెడ్ అండి, బట్ ఒక 1 or 2 డేస్ అయిన తర్వాత ప్రాబ్లీ స్టార్టింగ్ ఎర్లీ నెక్స్ట్ వీక్ దే కెన్ స్టార్ట్ బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ హాస్ అవుట్ పర్ఫార్మ్ ఇన్ ద లాస్ట్ 15 డేస్. కొద్దిగా పాజిట్ యూ కెన్ బై బోత్ ద బ్యాంక్స్. ఓకే అండి. అలాగే ఈమెయిల్స్ లో మనకు కనిపిస్తున్నాయి, సెల్వం అడుగుతున్నారు, రేమాండ్ కొనుక్కోవచ్చా ఇక్కడ? రాజేంద్ర గారు, 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోమని చెప్తాను. బ్రేక్అవుట్ అయితే వచ్చింది చార్ట్స్ లో ఆల్రెడీ. సో టెక్స్టైల్ స్పేస్ ఇస్ స్టార్టెడ్ అవుట్ పర్ఫార్మింగ్ అండ్ వాల్యూమ్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తున్నాయి. సో అవరేజ్ వాల్యూమ్ 2 లాక్స్ ఉండేది, లాస్ట్ 2 డేస్ లో 33 లాక్స్ 23 లాక్స్ వాల్యూమ్ అయింది. ఐ థింక్ 339 టార్గెట్ కోసం డెఫినెట్లీ చేస్తే, బట్ ఓన్లీ థింగ్ 2 ప్రైస్ పాయింట్స్ చూసుకోవాలి. బిట్వీన్ 300 and 283 రెమౌంట్స్ అక్యుమిలేట్ చేయమని చెప్తాను. 339 నుంచి 360 దాకా అప్సైడ్ పొటెన్షియల్. ఓకే, తర్వాత రాఘవ బాబు అడుగుతున్నారు, ఆయన 50 లాక్ రూపీస్ ఉన్నాయట కన్స్ట్రక్షన్ వర్క్ కోసం పెట్టుకున్నారు వాటిని, బట్ ఈ షార్ట్ టర్మ్లో ఆయనకి డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఈ వ్యవధిలోగా ఎందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? లిక్విడ్సా, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్? ఈ లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్స్ మీకున్న అవసరాన్ని దృష్ట్యా పనికిరావండి. యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఐదర్ ఏ లిక్విడ్ ఫండ్ ఆర్ దెర్ ఆర్ సమ్ డెట్ ఫండ్స్, మీడియం డ్యూరేషన్ ఫండ్ అని, లేకపోతే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ కొన్ని ఉంటాయి. ఎటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 48 అవర్స్ మీరు మీ డబ్బు మీరు మీకు చేతికి అందుతుంది మీ అకౌంట్కి రిడెంప్షన్ తీసుకున్నప్పుడు. కాకపోతే ఎగ్జిట్ లోడ్ లేని ఫండ్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, అది మీరు గమనించాల్సిన అంశం. లిక్విడ్ ఫండ్స్లో అయితే యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎగ్జిట్ లోడ్,
బట్ ఇన్ అదర్ ఇప్పుడు మనం అనుకున్న మీడియం డ్యూరేషన్ ఫండ్స్ లేకపోతే వాటిలో రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది సో ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని టేక్ యువర్ ఓన్ కాల్ మరో కాలర్ లైన్లో ఉన్నారు హలో హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అండి పేరు రఘువీర్ గుప్తా కదండి ఇంకా రఘువీర్ గుప్తా అడగండి రఘువీర్ సార్ ఎస్ బ్యాంక్ మళ్ళీ యాక్సిస్ స్టాక్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చా ఎస్ బ్యాంక్ ఇంకొకటి ఏదన్నారు ఎస్ బ్యాంక్ మళ్ళీ యాక్సిస్ ఖాతా ఏఎక్స్ఐఎస్ సిఏటిఎస్ యాక్సిస్ క్యాస్కేడ్ అదే కదా ఓకే రైట్ కుటుంబరావు ఏంటి ఈ రెండు స్టాక్స్ ఎంటర్ కావచ్చా ఇక్కడ యాక్సిస్ కేడ్స్ అంటే ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్ అండి అంతేగాని షార్ట్ టర్మ్ లో ఏం చూడకూడదు ఎందుకంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ఎంత ఉంది అండ్ స్లో టర్న్ అరౌండ్ ఉంటుంది కాబట్టి ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ డెఫినెట్లీ వచ్చు కానీ దానికంటే బెటర్ ఫ్రంట్ లైన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి యాక్సిస్ కానీ ఐసిఐసిఐ కానీ అలాంటివి అనమాట లేదు నేను స్మాల్ క్యాప్ పెడతాను అని అంటే కనుక ఎస్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేయొచ్చు యాక్సిస్ కేట్స్ మాత్రం స్లైట్లీ స్పెక్యులేటివ్ అండి ఇంజనీరింగ్ కంపెనీ ఇదనమాట స్లైట్లీ స్పెక్యులేటివ్ బెట్ పెద్ద నన్ను అడిగితే కనుక స్మాల్ ఇన్వెస్టర్స్ కి ఇది నాట్ అడ్వైజబుల్ అండి చాలా హ్యూజ్ వాలటైలిటీ ఈ కౌంటర్ లో చూసాం మనం 82 రూపీస్ నుంచి ఇప్పుడు 48 రూపీస్ కి వచ్చింది 52 వీక్ హై నుంచి కొంత స్పెక్యులేటివ్ బెట్ కుటుంబరావు అన్నట్లుగా మీకు ఏదైనా అదనపు ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఎంటర్ ఇన్ టు దిస్ కౌంటర్ తర్వాత సిటీ యూనియన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు సతీష్ బాబు ఇక్కడ కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ బ్యాంక్ సేఫ్ ఆర్ నాట్ సేఫ్ అనండి మాలా గారు మీరు ట్రాక్ చేసే బ్యాంక్ ఇది సిటీ యూనియన్ బ్యాంక్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాంక్ అండి అమంగ్ ద స్మాల్ బ్యాంక్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాంక్స్ అండ్ ఇట్ హస్ బీన్ ఎ వెల్త్ క్రియేటర్ అంటే లాస్ట్ 10-15 ఏళ్ల నుంచి కూడా చక్కటి వెల్త్ క్రియేట్ చేసింది షేర్ హోల్డర్స్ కి అండ్ దే హావ్ గాట్ వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ రేట్స్ ఆల్సో సో తప్పకుండా సిటీ యూనియన్ బ్యాంక్ కొనుక్కోవచ్చు సో నిన్న కూడా 5% పెరిగిన స్టాక్ ఇది 52 వీక్ హై కి చేరుగా వెళ్తోంది 250 రూపీస్ ఈజ్ 52 వీక్ హై ఫర్ ది స్టాక్ ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి సమయం మించిపోయింది చదవలేకపోతున్నాం రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ 5